శ్మశానాన్ని ఫ్లాట్లేసిన అమ్మారు, శ్మశానాన్ని లాక్కొని ఫ్లాట్లేసిన అమ్మారు, శ్మశానాన్ని లాక్కొని ఫ్లాట్లేసిన అమ్మారు, శ్మశానాన్ని లాక్కొని ఫ్లాట్లేసిన అమ్మారు, 100 సంవత్సరాలుగా ఉన్న చెట్లు నరికేసిన అమ్మారు, మామిడి తోట నరికేసిన అమ్మారు, పోలీసులు 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 ఎంఆర్ఓ ఎంఆర్ఓ. నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం పేడూరు పంచాయతీ కృష్ణారెడ్డిపాలెం గ్రామస్తులు మేమందరం దళితమే. ఇక్కడ 1983లో మాకు పట్టాలు ఇచ్చారు. రాజు కలెక్టర్ గారు అప్పుడు ఏం చేశారంటే 18 అంకణాల ఇళ్ల స్థలాలకి మీ గ్రామానికంటూ ఏదీ లేదు. 12 అంకణాల లెక్కన 107 మంది తీసి ఒక మామిడి తోట వేశారు. 50 సంవత్సరాల చరిత్ర ఉంది ఆ మామిడి తోటకి. మమ్మల్ని జైల్లో పెట్టిన రోజు 1 తారీఖు 1 జైల్లో పెట్టేసి ఆ మామిడి చెట్లని నరికేమన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది, చెట్లు వేయాలని చెప్తున్నారు. చెట్లు వేసేవాళ్ళు చెట్లు ఎందుకు నరుకుతారు, సొసైటీ కూడా ఆక్రమించేసి ఫ్లాట్లు వేస్తున్నారు. ఏం గవర్నమెంట్ ఇప్పుడు చేసేది? ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, కొని ఇవ్వమని చెప్పారు. మా స్థలాలు లాగి మేము పేదలకి లాగి ఇంకో పేదలకు ఇవ్వమని చెప్పాల. ఈ పోలీసు మనోజ్ కుమార్ సార్ వచ్చి ఎంతసేపటికి మగవాళ్ళు అయితే తన్నుంటుంది, ఆడవాళ్ళు కాబట్టి ఏం చేయటం లేదు. మీ మీద రోజు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాడు. ఏం చేసాం మేము? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయను, న్యాయం కోసం కూర్చొని ఉన్నాం 20 రోజులు. ఇదేను ఒక్క అధికారి వచ్చి మాకు న్యాయం చేయటంలో ఎక్కడ చేయకపోయినా కూడా మేము కూర్చొని మేము ఎవరు గొడవలు లేకుండా గల్భాలు లేకుండా నిరసన నిలుపుకుంటున్నా కదా చేయనీయకుండా చేస్తున్నాడు. తోటపల్లి గూడూరు ఎస్ఐ ముత్కూరు ఎస్ఐ కృష్ణారెడ్డి, మనోజ్ కుమార్ సీఏ గారు వీళ్ళందరూ దౌర్జన్యం చేస్తున్నారు మా మీద. మాకు న్యాయం జరగాలంటే మీ మీడియా వాళ్ళు సహాయం కోసం మేము కోరుతున్నాము. ఎస్ఐ వచ్చి మమ్మల్ని దారుణంగా అవమానపరిచే మాటలతో మాట్లాడుతున్నారు. మాట్లాడేదే కాకుండా మాకు హైకోర్టు డైరెక్షన్ ఉంది, అయినా దాన్ని పక్కన పెట్టేస్తున్నారు, ఎవరు పట్టించుకోవటంలా. ఆర్డీఓ కాడ మేము అప్లై చేస్తున్నాం, హైకోర్టులో అప్లై చేస్తున్నాం, మాకు వస్తుంది రేపు అనుకూలంగా. ఉన్న చెట్లు నరికేసిన అమ్మారు, శ్మశానాన్ని ఫ్లాట్లేసిన అమ్మారు, శ్మశానాన్ని లాక్కొని ఫ్లాట్లేసిన అమ్మారు, శ్మశానాన్ని లాక్కొని ఫ్లాట్లేసిన అమ్మారు, శ్మశానాన్ని లాక్కొని ఫ్లాట్లేసిన అమ్మారు, 100 సంవత్సరాలుగా ఉన్న చెట్లు